బరువులు మోసే వీపు, బిక్కు బిక్కుమనే చూపు, పని చేసే పసి పిడికిలి, అరాచకాలకు ఎందరో బలి, సిగ్గుమాలిన సంకేతాలు ఇంకా ఎన్నాళ్ళు. భావి భారత భాగ్య విధాతలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. బడికి దూరంగా భారంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. అమ్మా నాన్నల ప్రేమలు, స్నేహితులతో ఆటలు వంటివేవీ తెలియని వారికి యాచకులుగా, బాలకార్మికులుగా, వీధి బాలలుగా లక్షలాది మంది బాల్యం నిర్వీర్యమైపోతోంది. ఫుట్పాత్లే వారికి అమ్మ ఒడి, చెట్లు పుట్టలే వారికి నాన్నలా లాలిస్తున్నాయి. మీదే సమస్త విశ్వం, మీదే ఈ లోకపు భాగ్య విధాతలు అంటూ శ్రీశ్రీ పిల్లల్ని ఆకాశానికి ఎత్తేశాడు. కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా లక్షలాది మంది అనాథ పేద పిల్లల జీవితాలు రోజురోజుకి పాతాలలోకి ఉపయోగపడుతున్నాయి. పలక వల్పం పట్టాల్సిన చేతులు పలుగు పారాపడుతున్నాయి. మరెందరో చిన్నాళ్ళ జీవితాలు చెత్త కుప్పల మధ్య చిత్తైపోతున్నాయి. దేశానికి వెలుగులు పంచాల్సిన ఆ చిరుదిబలు గాల్లో దీపాలు అవుతున్నాయి. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు వారు. పంట చేలలో, బొమ్మరిళ్లలో, తండ్రి సందిట, తల్లి కౌగిట ఎక్కడ చూస్తే అక్కడ మీరే. విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లుల్లారా అన్నాడు శ్రీశ్రీ పిల్లలను. కాని నేటి బాలలకు ఆ ఆనందాలు ఏమీ దక్కడం లేదు. ఆనందాల మాట దేవుడెరుగు, వారికి ఆశ్రయం కూడా దొరకడం లేదు. బాల్యం మొగ్గ తొడగకుండానే వసివాడిపోతోంది. భావి భారతం భవిష్యత్తును చీకటిమయం చేస్తోంది. వీధి బాలలు, బాలకార్మికులు, బాల యాచకులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇది ఇక్కడితో ఆగడం లేదు. మాఫియా కోరల్లో చిక్కుకున్న బాలల భవిష్యత్తు చీకటిగా మారిపోతోంది. ఇక బాలికలపై జరిగే అత్యాచారాల గురించి అయితే చెప్పనవసరం లేదు. మన దేశంలోనూ, రెండు రాష్ట్రాల్లోనూ యాచక వృత్తిలో చిన్నారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వీరిని నియంత్రించి ఒక్కచోటకు చేర్చి వసతి కల్పించేవారు లేకుండా పోయారు. ఏవో కొన్ని ఎన్జీఓలు పనిచేసినా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. బాలలు యాచకులుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. తప్పిపోయినవారు, పారిపోయినవారు, తల్లిదండ్రుల చేతే అడుక్కునే వృత్తిలోకి దింపబడ్డవారు, ఇలా ఎందరో ఉన్నారు. వీరిలో ఆడపిల్లల సంఖ్య కూడా ఎక్కువే. రైల్వే స్టేషన్, బస్టాండ్, జంక్షన్లు, థియేటర్లు, ప్రార్థనా మందిరాలు, ఇలా ఒక్కటేమిటి, ప్రతి చోట పిల్లలు బిచ్చగాళ్లలా కనబడుతున్నారు. వీరిలో కొందరు శారీరక అఘాయిత్యాలకు బలైపోతున్నారు. ఆ విషయంలో అమ్మాయిల పరిస్థితి మరీ దయనీయం. వీధి బాలల పరిస్థితి మరీ ఘోరం. రైల్వే ప్లాట్ఫామ్లపై, రోడ్డు మీద, ఫుట్పాతులపై దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. తల్లిదండ్రులు లేక అనాథలైన వారు కొందరైతే, తల్లిదండ్రులు ఉండి అనాథలైన వారు మరికొందరు. ఇంట్లో చిన్న చిన్న కోపాలకే పారిపోయి వచ్చేసిన వారు కూడా వీధి బాలలుగా మారుతున్నారు. సరైన ఆలనా పాలనా లేని వీధి బాలలు యాచక వృత్తితో పాటు ఇతర చిల్లర వృత్తుల్లోకి దిగుతున్నారు. తమకొచ్చే ఆదాయంతో సిగరెట్, గంజాయి, గుట్కాలు, డ్రగ్స్ కు బానిసలుగా అవుతున్నారు. తమకు వచ్చే ఆదాయంతో సిగరెట్, గంజాయి, గుట్కాలు, డ్రగ్స్ కు బానిసలు, బాధితులు అవుతున్నారు. మరికొందరు చిన్న వయసులోనే శారీరక అనుభవం పొందడం లేదా స్వలింగ సంపర్కులతో కలవడం వంటివి కూడా జరుగుతున్నాయి. ఆడపిల్లలైతే లైంగిక వేధింపులకు, శారీరక అఘాయిత్యాలకు బలైపోతున్నారు. Thank you.
వీధి బాలులకు సరైన ఆవాసమే లేనప్పుడు ఇక సరైన ఆహారం ఆరోగ్యం గురించి ఆలోచించే వారు ఎవరు? పౌష్టికాహారం లోపం వల్ల ఈ పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. పైగా సమాజంతో సంబంధాలు లేకపోవడం, చదువుకు దూరంగా ఉండడం, ఆలనాపాలన చూసేవారు లేకపోవడం, దురలవాట్లకు బానిసలవ్వడం వల్ల ఈ పిల్లలు యుక్త వయసులోకి రావడంతోనే సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాల కార్మికుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. హోటళ్లలో పనివారుగా, క్లీనర్లుగా, పాలేరులుగా, కిరాణా మెకానిక్ షాపుల్లో పనిచేస్తూ ఒక్కటేంటి, ప్రతి చోట బాల కార్మికులు కనబడుతూనే ఉంటారు. వీరిలో ఎక్కువ మంది కుటుంబ పరిస్థితుల వల్లే చదువు వదిలేశారు. వీరంతా తమ తమ కుటుంబ బాధ్యతలను వహిస్తున్నారు అంటే ఆశ్చర్యం, ఆవేదన కలగక మానదు. సంపాదించే వ్యక్తి చనిపోవడం వంటి కారణాలతో కుటుంబ భారం తమ మీద వేసుకున్నవారు కొందరు. ఇంట్లో వారు సంపాదించేది సరిపోక తమ చదువు మానేసి సంపాదించేవారు మరికొందరు. ఇప్పుడు హైదరాబాద్ బాల కార్మికుల హబ్ గా మారిపోయింది. పాత బస్తీలో ఏ గల్లీలో వెతికినా వందల మంది పిల్లలు పనిచేస్తూ కనబడుతున్నారు. బాల కార్మికులపై హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తే వందల మంది పిల్లలు దొరికారు. బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వందలాది మంది బాల కార్మికులను తీసుకువచ్చి వెట్టి చాకరీ చేయిస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో ఒక షార్ట్ బ్రేక్.